ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావుడి చేస్తున్నట్లు చంద్రయాన్ సక్సెస్ పై చంద్రబాబు ఎల్లో మీడియా హడావుడి చేస్తున్నాయని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తనదైన శైలిలో విమర్శించారు. గురువారం ఆయన పల్నాడు జిల్లా నరసరావుపేటలో మీడియా సమావేశం ఏర్పాటు చూశారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం దిశగా సమావేశాలు జరుగుతున్నాయని, నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. పార్టీలో భిన్నాభిప్రాయాలు సహజమని, వాటిల్లో ఏకాభిప్రాయం సాధించాలని విజయసాయి రెడ్డి చెప్పుకొచ్చారు. చంద్రబాబుకు తాను సలహా ఇస్తానని, టీడీపీ పేరును జీపీటీ పార్టీగా మార్చితే బాగుంటుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గెలిస్తే అందరినీ తంతామని, కొడతామని, బట్ట నిప్పుతామని, నడి రోడ్డు మీద కట్రాయిలతో నడిపిస్తామని చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ చెబుతున్నారని, అసలు వారు గెలిచే అవకాశమే లేదన్నారు. వారికి సంస్కారం లేదని, అసభ్యకరమైన పదజాలం ఎక్కడ నేర్చుకున్నారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు 14 ఏళ్ళు సీఎంగా ఉండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఏం చేశారని నిలదీశారు. దేశవ్యాప్తంగా జాతీయ ఛానళ్లు చేసిన సర్వేలో 2024లో 24-25 లోక్సభ స్థానాలు వైసీపీ సాధిస్తుందని సర్వేలు చెబుతున్నాయని చెప్పుకొచ్చారు విజయసాయి రెడ్డి. ఈ లెక్కలో 175 అసెంబ్లీ స్థానాలకు 175 కూడా వైసీపీకే వస్తాయన్నారు ఆయన. ఒకవేళ అన్ని రాకపోయినా గతంలో వచ్చిన 150కి పైనే వస్తాయని, అందులో ఎటువంటి సందేహం లేదన్నారు. కాషాయంలో ఉన్న కొందరు ఎల్లో బ్యాచ్కి టీడీపీ రెడ్లో ఉండడంతో నిద్ర పట్టడం లేదని విమర్శించారు. లోకేష్ చంద్రబాబు గెలిస్తే తంతాం బట్టలు ఒడదీస్తామంటూ అసభ్య పదాలతో దూషిస్తున్నారని, టీడీపీలో అందరూ సంఘ విద్రోహ శక్తులే ఉన్నారని చెప్పారు విజయసాయి రెడ్డి. అంటే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది ప్రెస్ కాన్ఫరెన్స్ అనుకుంటున్నాను. మీరు ఏది అడగాలనుకున్నా అడగచ్చు. పాత్రికేయ మిత్రులందరికీ మా పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. పల్నాడు జిల్లాలో నిన్న, ఈరోజు 2 రోజుల పాటు ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించి సమీక్షా సమావేశాలని నిర్వహించుకుంటా ఉన్నాం. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేటటువంటి విధానంలో భాగంగా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆ తరువాత ప్రతి నియోజకవర్గంలో కూడా సమావేశాలు జరుగుతాయి ఆయా నియోజకవర్గాల్లో. ఆ తరువాత క్షేత్రస్థాయిలో ప్రతి మండలంలో కూడా అటు వాలంటీర్స్కి, సచివాలయ కన్వీనర్స్కి, గృహ సారథులకి సమన్వయం చేసుకుంటూ అక్కడ కూడా సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. ఆ రకంగా పార్టీని విజయపదంలో నడిపించేటటువంటి పద్ధతి ప్రకారం ఈ యొక్క కార్యక్రమాలని మేము చేపడతా ఉన్నాం. పార్టీ కార్యకర్తల నుంచి, నాయకుల దగ్గర నుంచి, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటరుకి, ప్రతి ఒక్కరికి కూడా, ప్రజలందరికీ కూడా అటు అభివృద్ధికి సంబంధించినటువంటి పనులు కానీ, లేదా వెల్ఫేర్ స్కీమ్స్కి సంబంధించి, సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి సమస్యలు కానీ పార్టీలో అంతర్గతంగా, ఎందుకనంటే ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు అన్నటువంటిది చాలా సహజం. ఆ భిన్నాభిప్రాయాల్లో ఏకాభిప్రాయం సాధించడమే ప్రజాస్వామ్యం అంటే. ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా పార్టీలో ఆ సమస్యల్ని తెలుసుకొని, ఆకలింపు చేసుకొని, ఆ సమస్యలను పరిష్కరించే దిశగా ఈ యొక్క సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. నిజంగా చాలా మంచి ఇన్పుట్స్ అందరూ కూడా మా నాయకులందరూ కూడా ఇస్తున్నారు. వీటిని అన్నిటినీ కూడా, ప్రతి సమస్యని కూడా అడ్రస్ చేయడం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా పత్రికాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా మేము ఎదుర్కొంటున్నటువంటి సమస్య, ప్రధాన ప్రతిపక్షం అయినటువంటి తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి అర్ధవంతం లేనటువంటి విమర్శల్ని ప్రస్ఫుటంగా నేను ప్రస్తావిస్తూ ఉన్నాను. ఈరోజు చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. చంద్రయాన్ 3 అనేటటువంటి ప్రయోగం సూపర్ సక్సెస్ అయింది. చంద్రయాన్లో చంద్రం అననేటటువంటి పదం ఉంది కాబట్టి మా యొక్క చంద్రబాబు కూడా అదే స్పీడ్లో పయనిస్తూ ఉన్నాడు. ఇది
చంద్రబాబు తెలుగుదేశం పార్టీ దశ తిరిగిపోతా ఉంది అని ఎల్లో మీడియా చూస్తున్నాను నేను ఎల్లో మీడియా ఎల్లో బ్యాచ్లు పండగ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఈ రోజు వీళ్ళ వ్యవహారం చూస్తుంటే నాకు ఒక గుర్తుస్తా ఉంది నేను మా ఊర్లో చిన్నప్పుడు ఎక్కడైనా ఏదో ఒక ఇంట్లో ఏదైనా ఒక పండగ గాని ఏదైనా పెళ్లి గాని జరిగితే ఆ వీధిలో కుక్కలన్నీ హడావిడిగా అటు ఇటు ఇటు అటు తిరుగుతూ ఉంటాయన్నమాట అంటే వీళ్ళ వ్యవహారం ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి అన్నట్టుగా అక్కడ చంద్రయాన్ అన్నటువంటిది సక్సెస్ కావడం అన్నటువంటిది సంతోషకరమైనటువంటి విషయం కానీ ఇది తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధమో నాకైతే అర్థం కావట్లేదు చంద్రబాబు సక్సెస్కి ఏం కారణమో ఎందుకు ఇది పండగ చేసుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు మీ అందరికీ కూడా తెలుసు టైమ్స్ నౌ సర్వే కానీ టుడే సర్వేలో కానీ దేశవ్యాప్తంగా పెద్ద ఛానల్స్ అన్ని చేసినటువంటి నేషనల్ సర్వేస్లు అన్నిటిలో కానీ 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 24 కానీ 25 పార్లమెంటు సీట్లు సంపాదించుకుంటుంది అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అంటే 24-25 పార్లమెంటు స్థానాలు కానీ మాకు వస్తే మేము అనుకున్నటువంటి 175కు 175 మాకు వస్తాయి ఒకవేళ 175 రాకుండా గతంలో ఏదైతే 151 వచ్చాయో దానికన్నా ఇంకా మించి పెద్ద సంఖ్య మాకు వస్తుంది అన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహము లేదు ఇక ఎల్లో ఇంకొక విషయం గమనించాలి ఇక్కడ ఈ ఎల్లో పార్టీ రెడ్లో ఉన్నటువంటి ఎల్లో పార్టీ ఇది ఇది ఈరోజు తెలుగుదేశం పార్టీ అన్నటువంటిది రెడ్లో ఉంది ఎందుకని అంటే అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశమే లేదు కానీ కాషాయంలో ఉన్నటువంటి ఎల్లో బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళకి నిద్ర పట్టట్లేదు తెలుగుదేశం పార్టీ ఎల్లోలో ఉంటే రెడ్లో ఉంటే అది కూడా అర్థం కావట్లేదు కాషాయంలో ఎవరున్నారు మీ అందరికీ కూడా తెలుసు కాషాయంలో ఉన్నటువంటి ఎల్లో బ్యాచ్కి ఎందుకు నిద్ర పట్టట్లేదో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు అందుకే నేను ఒకటే చెప్తున్నా బాబు గారు ఏ స్క్రిప్ట్ చదివినా లోకేష్ ఏ స్క్రిప్ట్ చదివినా అది పురంధరేశ్వరి సిపిఐ నారాయణ గారు సుజనా చౌదరి గారు వీళ్ళందరూ అదే డైలాగ్ మూసపోసినట్టు అదే డైలాగ్ చెప్తూ ఉంటారు దీన్ని బట్టి ఒకటే ఒక సామెత గుర్తు తెచ్చుకోవచ్చు పొదిగేది ఎక్కడైనా కూడా పుట్టేటటువంటి పిల్ల గుడ్డును బట్టే కదా ఆధారపడి ఉంటుంది వీరందరినీ చూస్తే నాకు అదే అర్థమవుతూ ఉంది ఇంకొక రకంగా చెప్పాలని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ని నమ్మింది ఎక్కడా కూడా అవినీతి లేకుండా డీబీటీ స్కీమ్ అన్నటువంటి దాన్ని ఇస్తూ ఉంది ప్రతి పథకం కూడా డీబీటీ ద్వారానే వెళ్తుంది టీడీపీ పేరుని నేను ఒక రకంగా